హాయ్ అండి, వెల్కమ్ టు గార్నిష్ రిపోర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసర పునుగులు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. పెసర పునుగులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. పెసరపప్పు ఇది నేను 250 grams తీసుకున్నానండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయేంత. కరివేపాకు గ్రేట్ చేసుకున్న అల్లం 2 tablespoons. ఆనియన్, పచ్చిమిర్చి ఇలాగ చాప్ చేసి ఉంచుకోవాలండి. జీలకర్ర 1 tablespoon. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు. పెసరపప్పుని 3 to 4 hours పాటు సోక్ చేసి ఉంచుకోవాలండి. పెసరపప్పు సోక్ అయిపోయిందండి, ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్, గ్రీన్ చిల్లీస్, జీలకర్ర, అల్లం, కరివేపాకు, సాల్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం పునుగులు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడైందండి, స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో మార్చుకుందాం. పునుగులు వేసుకుందాం అండి. చూశారు కదండి పెసర పునుగులు, మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.